మీరు రేపొద్దున సభలో సత్తా ఇవ్వగలిగితే, నిజంగా నాకు అంతమంది ఎమ్మెల్యేలు ఇవ్వగలిగితే, మనం అలయన్స్లో ఉన్న పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు మనం ఓట్ ట్రాన్స్ఫర్ అయితే, రేపొద్దున ఏ స్థాయిలో మనం నేను మీకు రాష్ట్రం కోసం పనిచేయగలను మీరు ఆలోచించండి. వీళ్ళు 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క జనసేన ఎంపీ కనుక ఉండుంటే ఈరోజు నేను వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేవాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం. సో నేను కోరుకుంటుంది ఇది. సో మీ అందరినీ నేను ప్రత్యేకించి అడిగేది ఒకటి, ఎవరు సీఎం, ఎవరు సీఎం అంటే నాకు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. సీఎం అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను నేను, మీకు అన్నీ చెప్పే చేస్తాను నేను. నేను లోపాయికారిగా నేను చేయను, వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. ఆ రోజు నేను 1900 ఎన్నికల్లో కూడా నేను తెలుగుదేశంతో పొత్తుంటే నేను చెప్తాను కదా తెలుగుదేశంతో పొత్తుందని. 2014లో పొత్తున్న వాడిని 2019 లేదంటే లేదు అంతే, ఈరోజు ఉందంటే ఉంది. మీరు బీ పార్టీ అంటే మేము ఎవరికి బీ పార్టీ కాదమ్మా. మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు, మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తున్నాం. మీ గౌరవం నేను ఈరోజు చెప్తున్నాను. నా అభిమానులు జన సైనికులు వీర మహిళలు నన్ను అభిమానించే ప్రజలు ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు మీకు తక్కువ చేయను. మిమ్మల్ని ఎప్పుడు నేను మీ గౌరవాన్ని కాపాడుతాను. కాకపోతే ఈరోజు నేను కోరుకుంటుంది సభావేదికగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే అలయన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే నేను మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 35-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించే అంత బలం ఉంటుందా లేదా ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు ఆలస్యమైతే మళ్ళీ నిరుద్యోగులు, మీ ముఖ్యంగా యువత, మీరు ఉపాధి అవకాశాలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. మీ వయసులు భారైపోతాయి. నిరుద్యోగులకి కరెక్ట్గా ఒక వయసు దాటితే మళ్ళీ మీకు ఎంట్రన్స్ టెస్టులు రాయలేరు. అప్పుడు ఏం చేయాలి? అందుకని నేను ఛాన్సెసే తీసుకోవట్లా. నేను కావాలంటే నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ మిమ్మల్ని పెంచడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆడపిల్లల భద్రత కావాలి ఈ రాష్ట్రంలో. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ఉండాలి. ఆడపిల్లల మీద కన్ను చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టే అంత బలమైన లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండాలి. మనందరికీ అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు, మనందరికీ. ఒక్కరు మాట్లాడలేదు ఈ రోజున, ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. నేను ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని నేను మాట్లాడుతుంటే ఎవరు నమ్మలేదు, నన్ను వెటకారం చేశారు నన్ను. అరే నేను ఈ జాతి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, నాకు నేనంటే ఇష్టమైన వ్యక్తి, నేనంటే తెలిసిన వ్యక్తి. ఈ దేశాన్ని పరిపాలించే, మనకి ఈ దేశాన్ని చాలా కీలకమైన హోం వ్యవస్థని శాసించే మంత్రి, హోంమంత్రి అమిత్ షా గారు, ఆయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి పెద్దలు, ఎంతో కీలకమైన స్థాయిలో వ్యక్తులు ఇన్పుట్ ఇస్తే తప్ప నేను మాట్లాడి నోరు తెరవను. అలాంటిది 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఆ రోజున అందరూ మాట్లాడారు. పోలీసు అధికారులు కూడా కొంతమంది చిత్తూరులో మాట్లాడారు. నేను వారికి ఒకటే చెప్పాను, నేను జనవాణి కార్యక్రమం రోజు మీరందరికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే తప్ప పోలీసు వ్యవస్థకి ఎంతమంది అదృశ్యం అయిపోయారు మీకు తెలియదు. నాకు ఎఫ్ఐఆర్ అవ్వకముందు మా దగ్గరికి వస్తారు అన్న, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేద్దామంటే ఎవరు పోలీసు వ్యవస్థ తీసుకోవట్లేదు. అలాంటి కేసులు నా దగ్గరికి వస్తాయి. సో మీరు ఎఫ్ఐఆర్ అయిన కేసుల గురించే మాట్లాడుతున్నాను, నేను ఎఫ్ఐఆర్ పెట్టని కేసుల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అవైతే ఇంకెన్ని ఉంటాయో. నేను జనవాణి కార్యక్రమం చేస్తూ ఉంటే మన అనకాపల్లి నుంచి వచ్చి నా బిడ్డ, ఆడబిడ్డ రెండు, నా కూతురు 2 సంవత్సరాల నుంచి మాయమైపోయింది అన్న, అదృశ్యం అయిపోయింది కారులతో సహా చెప్తే, జనసేన దగ్గరికి వచ్చి ఒక ఆ రోజున జనవాణి మన దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే వారం రోజుల్లోపు ఆడబిడ్డ ట్రేస్ అవుట్ అవ్వగలిగింది. అంటే మన బాధ్యతగా ఉండి మాట్లాడేవాడు ఒకడుంటే వ్యవస్థలు కదులుతాయి. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకూడదు, పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలి.
పోలీస్ వ్యవస్థని రాజకీయ పార్టీల గుండాలుగా వాడకూడదు, రాజకీయ పార్టీలకు కూర్చొని కార్యకర్తలా వాడకూడదు. పోలీస్ నేను ఒక యూనిఫామ్ వేసుకుని ఒక ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను నాకు యూనిఫామ్ తాలూకు విలువ తెలిసిన వాడిని. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు మ్యాండేట్ ఇవ్వగలిగితే తిరిగి పోలీస్ శాఖకి పునర్వైభవం కలిగిస్తాం. వారికి పునర్వైభవం కలిగిస్తే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇంతెందుకు నేను మొన్న బీచ్లో మనకి ఈ ఫిషర్మెన్స్ మా మత్స్యకారుల దగ్గర బోట్లు దగ్ధమై అక్కడికి వెళ్తే ఆ పోర్టుకి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇంట్లోంచి మనకి పోర్ట్లో బయటికి రావాలంటే భయం వేస్తున్నారు, చీకట్లో ఏం చేస్తానో తెలియట్లేదు, మాకు దొంగతనాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఈ దండుపాలెం గ్యాంగుల్లా తయారీ అన్నా అని చెప్తా ఉన్నారు. ఇంత పోలీస్ శాఖ ఉంది, నాలాంటి వాడు ఒకడు వస్తే ఇంత పోలీస్ శాఖ ఉంది, అలాంటిది పోలీస్ శాఖను సరిగ్గా ఎఫెక్టివ్గా వాడట్లేదు, సమర్థవంతంగా వాడేలాగా. నేను ఒక్కటి పడి మీకు మాటిస్తున్నాను, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే లా అండ్ ఆర్డర్లో అన్కాంప్రమైజింగ్ బిహేవియర్ ఉంటుంది, అన్కాంప్రమైజింగ్ బలమైన పోలీస్ అధికారులు, నిర్దిష్టంగా చట్టాలకు లోబడి పనిచేసే పోలీస్ అధికారుల్ని వీళ్ళే ముందుకు పెడతాం. అంతేగాని కొమ్ము కాసే పోలీస్ అధికారులను తీసుకురావు, ప్రజలకి రక్షణగా ఉండే పోలీస్ అధికారులను ముందు పెడతాం. నా సినిమా టికెట్లు మీ ఉద్యోగులు కానీ మిగతా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది. వ్యవస్థలు ఎలా పనిచేసుకుంటే అలా పనిచేస్తాయి, మనం ఎలా పనిచేయించుకుంటామన్న దాని మీద సమర్థత ఉంటుంది. నా సినిమాను ఆప్ చేయడం కోసం 10 రూపాయలు టికెట్లు పెట్టి చీఫ్ సెక్రటరీ నుంచి, ఒక రాష్ట్రాన్ని నిర్దేశించే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి MRO దాకా సినిమా థియేటర్లకి కాపలాలు పెట్టారు టికెట్లు అమ్ముతుంది. వీళ్ళందరూ దేనికి పనిచేయాలి? వీళ్ళందరూ ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. సినిమా టికెట్లకి ఇలాంటి చిల్లరకి జగన్ లాంటి వాడు వాడుతూ ఉంటే మనం ఏం మాట్లాడతాం? జగన్ ఏమనుకుంటాడన్నా 10 రూపాయలకి అమ్మితే నేను నష్టపోతాను అనుకుంటాడు. ఈ చిల్లర యాషాలు, ఈ చిల్లర పనులు నాకేముంటుంది చెప్తా. నేను ఇదే వైజాగ్లో నేను భీమిలీలో ఆ గెస్ట్ హౌస్లో నేను ఉండేవాడిని. ఇక్కడ నుంచి వెళ్ళి గెస్ట్ హౌస్లో నాకు ట్రైనింగ్ క్లాసెస్ ఉండేవి. సర్క్యూట్ హౌస్లో ఇంకోటి పైన ఒకటి ఉంటుంది గెస్ట్ హౌస్, మర్చిపోయిన పేరు. అక్కడ నేను యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాడిని. నేనేమనుకునేవాడంటే యాక్టింగ్ అయ్యి క్లాసెస్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారికి ఒకటే చెప్పాను, నాకు జీవితంలో ఎదుర్కోగలిగే ధైర్యం ఇచ్చింది. నాకు సినిమాల్లో చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ నాకు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే ధైర్యం ఇచ్చింది. నాలో సిగ్గు పోగొట్టింది, నాలో నాకు ఒక మాట్లాడలేని ఒక భయం ఉండేది, మాట్లాడాలంటే భయం ఉండేది నాకు. అలాంటి మాట్లాడే భయాన్ని తీసేస్తుంది నాకు ఆ యాక్టింగ్ కోర్సు. ఆ రోజుని చెప్పాను నేను, నాకు ఈ ధైర్యం ఇచ్చామనయ్య చాలు, నాకు ఇంతకు మించిన జీవితంలో ఏం అవసరం, అది నాకు వైజాగ్ ప్రసాదించింది. ఆ ధైర్యమే ఈ రోజున నన్ను రాజకీయాలు నిలబెట్టింది, ఆ ధైర్యమే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ని ఎదుర్కొనేలా చేస్తుంది, ఆ ధైర్యమే జగన్ కిరాయి గుండాల సేనని ఎదుర్కొనేలా చేస్తుంది, ఆ ధైర్యమే రేపు పొద్దున 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించేలా చేస్తుంది, మీ భవిష్యత్తుని బంగారమయం చేసేలా చేస్తుంది. నేను వచ్చే రాగానే అద్భుతాలు చేస్తానని చెప్పలేను, మీకోసం మీ మాట వినటానికి, మీ కష్టాలు వినటానికి. సినిమా టికెట్లకి నేను MRO పెట్టం, సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీని వాడాం, చిల్లర పనులకి పోలీస్ వ్యవస్థని వాడాం. మీ కష్టం, మీ ఇంట్లో కష్టం వచ్చింది, విద్యార్థులకి సరైన స్టైఫండ్ రావట్లేదు, స్కాలర్షిప్లు రావట్లా, విధి అంబేద్కర్ విదేశీ విజ్ఞానాన్ని తిరిగి పునరావృతం చేస్తాం, తిరిగి బయటికి తీసుకొస్తాం దాన్ని. SC ST సప్లాన్ సంపూర్ణంగా దానికి వారికి వెళ్ళేలాగా సంపూర్ణ ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే మనం మాట్లాడకపోతే, మన ప్రయత్నం చేయకపోతే అసలు ముందుకు వెళ్ళలేము మనం. నేను అనుక్షణం నాకు ఇంత మీరు నన్ను ఊహించు, మీరు చూడాల్సింది కూడా, ఒక దశాబ్దం పాటు నేను దెబ్బలు తింటూ వచ్చాను. ఈరోజున మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నా కోసం అడగట్లా, జనసేన తెలుగుదేశం పార్టీల్ని మీరు గెలిపించండి.
ఆలోచించండి. చప్పట్లు కూడా కొట్టదని చెప్పట్లేదు. మీరు ఆలోచించండి. మీరు గెలిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కనుక మళ్ళీ వైసీపీ వైపు చూసారా, మీ భవిష్యత్తుని మీరే పంపించేద్దాం వైసీపీని. హలో హలో ఏపీ, వైసీపీకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అంటే మనం ఎందుకు బాయ్ బాయ్ చెప్పాలంటే, 5 సంవత్సరాలు చాలా చక్కగా కడుపు నింపుకున్నారా, ఇసుకలు తిన్నారు, మైనింగ్ చేసుకున్నారు, కాంట్రాక్ట్లు చేసుకున్నారు. పాపం ఇదేంటి, నేను జానీ అనే సినిమాలో ఒక పాట పాడాను, దాంట్లో మాస్టర్జీ అని ఒక నా సన్నిహితులు ఆయన ఒక పాట పాడారు, రాబోయే మా కంట్రీకి రాబోయే మా కంట్రీ రాబోయే మా కంట్రీ కానీ మంచి పాట ఉంది, రాబోయే మా కంట్రీ సారు సత్కారు సారున్నది, తిరలోకి బ్రౌన్ షుగర్ ఉన్నది, రాజనీకి సర్కారు సారున్నది. ఆ రోజు సెన్సార్ ఉన్నది నాకు వచ్చి, ఈ పాట మీరు పాటలు మీరు అవాయిడ్ చేయమను, రాబోయే మా కంట్రీకి మంచి బొంబాట్ లైఫ్ ఉంది, బొంబాట్ లైఫ్ ఉందని చెప్తే రాబోయే మాకు మా ఇంటికి అని చెప్పండి, మార్చండి అని చెప్పాను. అదే ఈరోజు నేను ఆ పాట పెట్టాలంటే, రాబోయే మా రాష్ట్రానికి తాగడానికి తిననీకి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది, చక్కగా ఈజీగా గంజాయి దొరుకుద్ది, నువ్వు తాగడానికి బోల్డ్ సర్కారు సారా ఉంటుంది, నిజం అది. సో చక్కగా బ్రౌన్ షుగర్లు గంజాయిలు సారాలతోటి చాలా డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి, వాళ్ళందరి దగ్గర 1000 కోట్లు వచ్చేసినాయి. జగన్ దగ్గర ఆల్రెడీ, అంటే నాకు ఇబ్బంది ఏంటంటే ఒకళ్ళ దగ్గర రాజకీయాల్లో కరప్షన్ లేదు అనేది ఎవరు మాట్లాడలే. చాణక్యుడు చెప్పినట్టుగా అవినీతి అనేది ఒక చేప నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళని మింగకుండా ఎలా ఉండలేదో, వ్యవస్థలో ఉన్నవాళ్ళు అవినీతి చేయకుండా ఉండలేరండి, అది చాణక్యుడు చెప్పింది. అలాగే నేను అనేది ఏంటంటే, అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈరోజున అవినీతి మీ భవిష్యత్తుని ఎలా కొడుతుందో చెప్తాను. మీరు కనుక జగన్కి డబ్బులు పెరిగిపోయినాయి, డబ్బులు పెరిగిపోయినాడు ఏం చేస్తాడు, మీరు భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు. నువ్వేం తినాలి, నువ్వేం తినకూడదు, నువ్వేమేసుకోవాలి, నువ్వేమేసుకోకూడదు, వాడెవరు చెప్పడానికి మనకి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి, క్షమించాలి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి మనకి. మనకు కావాల్సింది మన ఉపాధి అవకాశాలు కావాలి, మనకి మన వలస లాగాలి, ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మనకు ముఖ్యంగా ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, మనకి 1000 పంచాయతీలు ఎన్ని నిధులు వచ్చినాయి మీరు అడగండి. 15th ఫైనాన్స్ కమిషన్ను గ్రాంట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేసింది. ఒకటి ఏంటంటే 2019-23కి 1,328 కోట్లు, 2023-24కి 2031 కోట్లు, రెండు కలిపి ఈ 2 సంవత్సరాలకి ఈ 19 నుంచి 23-24 వరకు 3,359 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దేనికి నిలిపేసింది అంటే, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్ల పంచాయతీలకి, ఆ డైవర్ట్ చేసేస్తున్నారు ఫండ్స్ వీళ్ళు ఆ బ్యాగులకి వీటికి అని చెప్పేసి. అన్నిటికంటే కూడా గ్రామ సచివాలయాల పేరు మీద, గ్రామ సచివాలయాల పేరు మీద మీరు వాళ్ళకి పంచాయతీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా ఎన్నికైన పంచాయతీ పంచాయతీ వీళ్ళని సర్పంచులు మీరు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ సచివాలయాల మీద. గ్రామ సచివాలయాలు యాంటీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి, ఒక దీని మీద స్టేట్స్ చూడాలి అని చెప్పి దాన్ని ఆప్ చేసింది.